రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సార్, మీ పాత మిత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రోజుకి ఒక్కొక్క చెలోక్తులు ఇస్తుతా ఉన్నారనమాట. ఈరోజు అంటే మనకు ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది, అందులో ఆయన చెప్తుంది ఏంటంటే, నిజాయితీగా న్యాయబద్ధంగా పనిచేసే ఎలక్షన్ ఏజెంట్లు ఎవరు మనకొద్దు, రూల్ బుక్ ఫాలో అయ్యే ఎలక్షన్ ఏజెంట్లు ఎవరు మనకొద్దు, ఏదైనా సరే రూల్స్ అన్ని పక్కన పెట్టి అన్యాయంగా అక్రమంగా ఎలక్షనీరింగ్ చేసే వాళ్ళే మనకు కావాలి, అలాంటి వాళ్ళని ఎతికి పెట్టండి అని చెప్పి ఆయన అసలు నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అంటే, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్లో కూడా పిన్నల రామకృష్ణారెడ్డి వీళ్ళు చేసిన అఘాయిత్యాలన్నీ చూసాము, చివరికి ఇప్పుడు కౌంటింగ్లో కూడా మీరు రూల్ బుక్ ఫాలో అవుద్దని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు రేపొద్దున కౌంటింగ్ నిజంగా ప్రశాంతంగా జరుగుతుందంటారా సార్? సార్, మీరు ఎన్నికల నాటి నుంచి, ఎన్నికలు అయిన తర్వాత కూడా రాష్ట్రంలో పరిస్థితులు చూడండి. ఎక్కడ పడితే అక్కడ తప్పుడు కేసులు పెట్టడం, గొడవలు చేయడం. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ఏదో గొడవలు జరిగిపోయాయని చెప్పి మొన్న 3 రోజుల క్రితం 37 మంది మా టీడీపీ నాయకుల మీద, అందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన అతను ఎక్కడెక్కడ మంగళం, అతను చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ. ఈ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళి అక్కడ ఏదో చేస్తారండి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మా అభ్యర్థి పులివర్తి నాని గారిని సమ్మెటలు, కత్తులు, కటాలు తెచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆయన కాళ్ళన్ని దెబ్బలు తగిలాయి. గన్ మ్యాన్ ను సకాలంలో జాగ్రత్తగా వ్యవహరించి కాల్పులు జరిపి పైకి రక్షించాడు. అంటే ప్రాణాలు రక్షించుకున్నది తెలుగుదేశం వాళ్ళైతే, తెలుగుదేశం వాళ్ళే హత్యా ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీదని తప్పుడు కేసు పెట్టి అవన్నీ రిజిస్టర్ చేశారు. ఇప్పుడు 307 అంటే అందరు మా వాళ్ళు బెయిల్కి తిరుగుతున్నారు. అంటే రేపు 4వ తేదీ కౌంటింగ్ ఏజెంట్లకి వీళ్ళు పోవడానికి ఉండదు. ఎవరైతే ధైర్యంగా స్థైర్యంగా ఉంటారో, కొద్ది పాపులారిటీ ఉందో, వాళ్ళందరి మీద 307 కేసులు పెట్టేశారు. అంటే వీళ్ళు అక్కడికి పోరు, అని పోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు, బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే ఈ స్ట్రాటజీ రాష్ట్ర వ్యాప్తంగా అలానే ఉందండి. ఎక్కడ పడితే అక్కడ మా ఏజెంట్లు భయపెట్టడం, వీలైతే పోస్టల్ బ్యాలెట్లు అవి ఇవి కట్టలు మార్చి రకరకాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ స్లిప్పులు ఉంటాయి, ఏం చేస్తారో తెలియదు కానీ, అందుకనే దాని అన్నింటికీ చిహ్నంగా లేకపోతే తార్కాణంగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలను మనం తీసుకోవచ్చండి. ఆయన ఎంత నిస్సిగ్గుగా, ఆయన ప్రభుత్వ సలహాదారు అంటే అర్థమేమండి, ప్రభుత్వం సొమ్ము తీసుకుంటున్నాడు, పార్టీ వ్యక్తి కాదండి. ఎంత చాలా మంది ప్రభుత్వ సలహాదారులు ఎవరు కూడా ఈ ఎన్నికల్లో ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు, పనిచేయలేదు, అది తప్పని. ఈయన అక్రమాలు చేయండి, అన్యాయాలు చేయండి, కొట్టండి, కావాలంటే దౌర్జన్యాలు చేయండి, ఈ రూల్స్ అన్ని మనకొద్దు, రూల్స్ బ్రేక్ చేయండి, ఎలాగన్నా గెలవండి అంటే అర్థమేమండి? అంటే వాళ్ళ ఉద్దేశం అర్థమైపోయింది కదా మనకు. బూతుల్లో సరిగా మనకి ఈవీఎంలో పోల్ జరగలేదు, ఈవీఎంలు సక్రమంగా లెక్కలు కడితే ఘోరంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుంది. ఈ ఓటమిని తప్పించుకోవడం కోసం అక్రమాలు, అన్యాయాలు, అవకతవకలు చేయండి అని ఆయన చెప్తున్నాడు. ఇది ఒకటి చాలండి సాక్ష్యం. అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్రజాస్వామికంగా చేస్తున్నారు, అన్యాయాలు, అక్రమాలు, దురాగతాలు, దౌర్జన్యాలకు పూనుకుంటున్నారు అనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలే తార్కాణం. అయితే ప్రజలు వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఏం చేసినా తెలుగుదేశం పార్టీకి లేదా మా కూటమిలో ఉన్న 3 పార్టీలకు మంచి కార్యకర్తలు ఉన్నారు, ఎదుర్కొని నిలబడతాం. ఒక్క అవకతవక కూడా జరగకుండా సిస్టమేటిక్ గా కౌంటింగ్ జరపడానికి మా వంతు మేము కృషి చేస్తాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లాంటి తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు భయపడవని మీరు గుర్తిస్తే మంచిది. మీరు చెప్పిన మాటలే మా వాళ్ళకు చెప్పేవాళ్ళు ఉంటారు, తిరుగుబాటు తప్పదు. అక్రమాలను సహించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదు. లాక్డౌన్ రోజుల్లో భయపడి ఉన్నారే తప్ప ఇప్పుడు ఎవ్వరూ భయపడే ప్రశ్నే లేదు. స్ట్రాంగ్ గా నిలబడతాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం, ఎన్నికల్లో గెలుస్తాం, తిరిగి అధికారంలోకి వస్తాం. యా చూద్దాం సార్. ఎందుకంటే ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం ఎప్పుడు చూసినా సరే ఆయనకి
ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారనమాట. మొన్న చూసుకొని వచ్చి పినల్ రామకృష్ణారెడ్డి గారు చాలా అమాయకులు అని చెప్పారు, అలాగే మాదేం తప్పు లేదు, వైఎస్ అంతా తెలుగుదేశం వాళ్ళే రిగ్గింగ్ చేసుకున్నారు, అందుకే వాళ్ళు రీపోలింగ్ అడగట్లేదు, మేము బాధితులం కాబట్టి మేము రీపోలింగ్ అడుగుతున్నాం అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రం వాళ్ళకి ఎక్కడో ఓడిపోతాం అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నట్టుంది. సో ఎంత కొంత కార్యకర్తలని మోటివేట్ చేసుకొని, అలాగే ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాపులు ఉంటే వాళ్ళందరినీ కూడా కొంచెం రూల్ బుక్లు ఫాలో అవ్వకుండా అన్యాయంగా అయినా సరే వీళ్ళ వీళ్ళ కౌంట్లు ఎంచుకునేదో చూద్దాం అని చెప్పి పాపం చివరి ప్రయత్నాలు ఏదో చేస్తున్నట్టు కనపడుతుంది. కాకపోతే ఏంటంటే, మనకు పోయినసారి కూడా ట్రెండ్ చూసాము, ఎప్పుడైతే ఒక పార్టీ గెలుస్తుందని చెప్పి అధికారులకు కానీ కార్యకర్తలకు కానీ తెలిసిందంటే అవతల పట్టిన తొక్కుబడేస్తారు. అది మనం చూస్తూనే ఉన్నాం. పాపం సజ్జల గారు ఇంత అనుభవం ఉండి కూడా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు.